హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త వ్లాగ్ తో వచ్చేసాను. అదేంటంటే, సండే కదా, ఇంకేముంటుందండి. ఇంకా షాపింగ్కి చేయడానికి వెళ్తున్నాము. మా అక్క వచ్చిందనమాట ఊరు నుంచి. ఒక 10 డేస్ అవుతుంది వచ్చి. ఇంకా మా క్యూటీది ఫస్ట్ బర్త్డే ఉంది. సో దానికోసం షాపింగ్కి వెళ్తున్నాం. దివాళీకి కాదు, క్యూటీ డ్రెస్ కోసం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. వీళ్ళు మా ట్యూషన్ కిడ్స్, మా స్కూల్ కిడ్స్ అనమాట. అండ్ ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి స్టార్ట్ టు మై ఛానల్. వెరీ గుడ్. మా టేస్ట్ చేసారా, బాగా చెప్పింది కదా. తనకు అలవాటు అయిపోయింది. నేను వీడియో తీసినప్పుడల్లా అలా చెప్పాలి మమ్మీ, అలా చెప్పకుండా ఉండకూడదు అని అంటూ ఉంటుంది. ఇంకా మా క్యూటీ ఫుల్ జోష్లో ఉంది. ఇంకా వెళ్తున్నాను అనమాట షాప్కి. ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఆటోస్ ఏం లేవు, సండే కదా. ఇంకా చాలా మా స్నేహపూర్ కాలనీలో లేవు. ఇంకా మా చుట్టూ తగ్గేదే లేదు అనుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు ఆటో దొరికింది, చూసారు కదా. క్యూటీ ఎట్లా ఎంత హ్యాపీగా ఉందంటే, తనకి బయట తిరగడం చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది, మాతోటి ఆడుకుంటుంది, చాలా చాలా అల్లరి చేస్తుంది. నా వ్లాగ్లో చూసారు కదా. ఇంకా మేము పాత మార్కెట్కి వచ్చేసాము. ఇది పాత బస్ స్టాండ్ అంటారండి. ఇంకా షాపింగ్ కోసం వెళ్తున్నాము. ఇంకా చాలా రష్ ఉంది, ఎందుకంటే రేపు దివాళీ కదా. దివాళీ కోసం ఇంకా చాలామంది షాపింగ్ చేస్తుంటారు కదా. చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే ఇంకా అంత బాగున్నాయి. చాలా రష్ ఉందని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆపేశారు. ఇంకా మేము మెల్లగా నడుచుకుంటూ దిగుతూ వెళ్ళాలి. ఇంకా కొంచెం పాప ఉంది కదా, కొంచెం దూరంలో ఆపండి అని మేము అడిగామన్నమాట. సో ఆపాడు. చూస్తున్నారా, చాలా ఎండ పడుతుంది. 2:00కి స్టార్ట్ అయ్యాము. ఇంకా తప్పదు కదా, అంతా వర్క్ చేసుకొని, ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ షాప్కి వెళ్ళామండి. ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, నాకు నచ్చలేదు. అండ్ చూస్తున్నారు కదా, ఇలా ఎంత రష్ ఉందంటే. ఇంకా సండే రోజు, ఆ రోజే మార్కెట్ అన్నమాట అక్కడ. సో చాలా ఫెస్టివల్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఫస్ట్ చూడండి, షాపులు ఎట్లా చేస్తున్నాడు. మా క్యూటీ ఎక్కడికో తీసుకొచ్చారన్నట్టు చూస్తుంది. ఇంకా చూపించారు, పట్టులంగా కోసం ట్రై చేశాము. కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదా, ఎందో పాత మోడల్ ఉన్నట్టే అనిపించింది. ఇంకా 1 ఇయర్ పాప కదా, 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఫస్ట్ బర్త్డే కోసమని ఇంకా షాపింగ్ చేశాము. అంటే ఆ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ అంత ప్రిపేర్ అయ్యేసరికి బర్త్డే వస్తుంది. ఇంకా మా పెద్దక్కనే స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. ఇంకా ఇంకొక షాప్కి వచ్చాము. ఇక్కడ సెట్ అయింది, కానీ నేను ఆ డ్రెస్ ఏదో, ఐ మీన్ ఆ పట్టులంగా ఏదో నేను చూపించాను. బికాస్ క్యూటీది బర్త్డే వ్లాగ్ కూడా చేస్తాను, మేబీ చేస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అది కంపల్సరీగా వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను, ఏమవుతుందో తెలియదు. ఇంకా ఇక్కడ సెట్ అయిపోయింది, తీసుకున్నాము. కాస్ట్ కూడా మంచిగానే పట్టింది. ఇంకా తీసుకొని, ఇంకా పాపం వాళ్ళు పూలు కూర్చుతున్నారనమాట రేపటి ఫెస్టివల్కి. ఇంకా డ్రెస్ చూస్తున్నారు కదా, శారీ చూసి ఇలా మమ్మీ బాగుంది అనుకుంటూ మాట్లాడుతుంది. ఇంకా మా చుట్టూ నిద్రపోయాడు పాపం. మా అక్క వెతుకొని తీసుకెళ్తుంది. ఇంకా అండ్ మా అమ్మ ఆకులు తీసుకోమన్నది అనమాట. ఇంకా ఫ్రెష్ ఉండేసరికి ఉంటుంది కదా తీసుకోవాలని. మా అమ్మ ఆకు వక్క వేసుకుంటుంది, సో అందుకోసం తీసుకున్నాం. అసలు ఇంకా ఇక్కడ మొత్తం ఫ్యాన్సీ స్టోరు, చెప్పులు బజార్ మొత్తం క్లోజ్ చేసి ఉందన్నమాట. మేము యాక్చువల్లీ స్లిప్పర్స్ కొందామని ఉన్నాము, కానీ అక్కడ ఏం లేవు. స్లిప్పర్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఇంకా కనీసం అట్లీస్ట్ మా క్యూటీకి బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకుందామని వేరే షాప్కి వెళ్ళాలనుకున్నాము. కానీ ఆ షాప్ క్లోజ్ చేసి వేరే షాప్కి వెళ్ళాము. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో ఒకదానికి వెళ్ళి ఇంకోటి కొన్నట్టు అనిపించింది.
ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ మా క్యూటీకి అయితే మంచి పట్టు లంగా అయితే కొన్నాము సక్సెస్ఫుల్లీ. అండ్ చూస్తున్నారు కదా ప్రమిదలు ఎంత బాగున్నాయంటే, చాలామంది కొంటున్నారు. సూపర్ డిజైన్, బొమ్మల కొలువు కూడా పెడుతుండొచ్చు మేబీ, అది నాకు తెలియదు. అన్ని బొమ్మలు కూడా ఉన్నాయి చాలా, మేబీ అందుకోసం కావచ్చు. అండ్ చెప్పాను కదా మార్కెట్ అని, ఇంకా అన్ని గుమ్మడికాయలు, ఇంకా రేపు లక్ష్మీ వ్రతాలు పెట్టుకునే వాళ్ళు ఇంకా దిష్టి తీయడానికి గుమ్మడికాయలు అవి సంథింగ్ కొంటూ ఉంటారు కదా. అండ్ బంతి పువ్వులు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. చెప్పాను కదా అనుకోకుండా వేరే షాప్కి వెళ్ళాము, ఆ షాప్ క్లోజ్ చేసుకుందని. చూస్తున్నారా, వెళ్ళాము ఓకే, బట్ సాటిస్ఫాక్షన్ లేదు మాకైతే. ఒకటి అనుకుని ఇంకోటి తీసుకున్నాము, మా క్యూటీ కోసం బ్యాంగిల్స్ చూపించమన్నాము. చూపించారు బట్ టూ మచ్ కాస్ట్ ఉంది. అదే వేరే షాప్స్లో అయితే చెప్పాను కదా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ హియర్ టాప్స్ అయితే సూపర్గా ఉన్నాయి, కానీ నేను అంత పెద్దవి పెట్టుకొని ఏవో ఒకటి రెండు అంటే పెట్టుకుంటాం. అన్నీ పెద్దవి పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం కదా. చూస్తున్నారు కదా చైన్స్ కూడా చాలా బాగున్నాయి, దాంట్లో ఒకటి నచ్చింది తీసాను కూడా, బట్ కాస్ట్ టూ మచ్ ఉంది అన్నమాట. దీనికి బదులు మీషోలో కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది, అందుకని తీసుకోలేదు, జస్ట్ చూశాను. ఓకే, కాస్ట్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది, అందుకనే పక్కకు పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా మా క్యూటీ అయితే ఫుల్ అల్లరి చేసిందండి, బాగా అనిపించింది. వన్ ఇయర్ కాలేదు కానీ చాలా చాలా మాట్లాడుతుంది, చాలా అల్లరి చేస్తుంది. ఇంకా తీసుకొనిసిన ఒక హెయిర్ క్లిప్స్ అవి తీసుకున్నామంటే ఇంకా నచ్చాక బయటకు వచ్చేసాము. ఇంకా చూస్తున్నారు కదా రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా అక్కడ ఫస్ట్ దిగినప్పుడు ఒక స్లిప్పర్ షాప్ ఉండే, సో అక్కడికి వెళ్దామని బయలుదేరాము. ఇంకా అక్కడ బయలుదేరేటప్పుడు ఒక షాప్ కనిపించింది. యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నకి కూతురు పుట్టిందన్నమాట, మా పిన్ని వాళ్ళ కొడుక్కి, సో దానికోసం డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము. చాలా బాగున్నాయి, ప్రైస్ కూడా రీజనబులే, కొనుక్కోవచ్చు. షాప్ పేరు అయితే చెప్పలేను ఎందుకంటే నేనే చూడలేదు, సో అందుకోసమే చెప్పలే. అండ్ నేను మా సోని అండ్ మా దేవిక అక్క మా మమ్మీ తీసుకున్నాము ఫ్రాక్స్, చాలా బాగున్నాయి. వీడియో తీయలేదు ఎందుకంటే చాలా క్లియర్గా తీయలేదు, అదే డ్రెస్సులు చూసే కంగారులో టైం కూడా లేదు. అప్పటికి లంచ్ కూడా మేము చేయలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా అందుకోసమే అంత క్లారిటీగా అంత క్లియర్గా తీయలేదు కూడా, అలా అయిపోయిందన్నమాట సండే రోజు. ఇంకా తీసేసుకొని రిటర్న్ అయిపోయాము, చూస్తున్నారు కదా రిటర్న్ కూడా అయిపోయాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మీకు చూపించాలి కదా ఎలా ఇలా ఏమేమి ఉంటాయి, రోడ్డుపైనా చూసారు కదా పానీపూరి బండి, ఇదంతా కామారెడ్డియే, ఎక్కడనో కాదు కామారెడ్డిలోనే ఉంటాం కాబట్టి కామారెడ్డి బ్లాగే తీశాను. ఖచ్చితంగా ఈసారి మా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మీకు అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి చూపిస్తాను, మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇది నా రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మీకు ఒకటి చెప్పాలి, సమోసాలు తీసుకున్నామన్నమాట, ఇక్కడ చాలా చాలా బాగుంటాయి, మేము ఎప్పుడు తీసుకున్న ఇక్కడికే తీసుకుంటాము. చూస్తున్నారు కదా వేడి వేడి సమోసా, చూస్తున్నారు ఎంత బాగుందో, మేము కూడా తిన్నాము చాలా నచ్చాయి. కానీ ఇంకా చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం, పాపం ఆటో ఆయన కూడా ఆగాడు మాకోసం.
దాంట్లో స్వీట్ కూడా ఇస్తారు. ఇంకా 8 మా అన్న వాళ్ళకి ఇంకా మా మమ్మీ వాళ్ళకి అందరం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి బాగా తిన్నాం అన్నమాట. చాలా నచ్చాయి. రీజనబుల్లీ 10 rupees ఈచ్ వన్. ఇంకా తీసుకొని మనీ ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా, అది స్వీట్స్ అన్ని అన్నమాట. దాంట్లో అత్తు దాంట్లో డిప్ చేసుకొని తింటుంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అందుకోసమని మీరు కూడా ట్రై చేయండి, ఆ ప్లేస్లో బాగుంటుంది. పాత బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా మేము ఆటో ఎక్కేసాను. మీకు డిస్టర్బెన్స్ అనిపించచ్చు, కాకపోతే ఇంకా నేను కట్ చేయాలనుకోలేదు. అదేసి దివాళీ ఈరోజే చేసేసుకుందాం అన్నమాట. పాపం చాలా భయపడుతూ తిప్పింది. ఇంకా చూస్తున్నారా ఎంత బాగుందో. ఓకే ఓకే ఎవ్రీవన్, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ప్లీజ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. వీడియోస్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.